అంతేకాదు ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటే గంగా తీరమునకు వచ్చిన తరువాత గంగా తీరమందు సుమంత్రుడు రథముతో వచ్చి తిరిగి వెళ్ళిపోతూ నాయనా ఇంకా మీరు గంగ దాటిపోతారు నేను కూడా అవతలికి వస్తాను అన్నాడు వద్దన్నాడు రామచంద్రుడు నీవు కూడా మాతో వస్తే తిరిగి నీవు పట్టణమునకు వెళ్ళకపోతే మా సవతి తల్లి కైకేయి వీరందరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు అరణ్యమునకు వెళ్ళి ఉండడు రథంతో వెళ్ళిపోతున్నారు అని అనుకుని శంకిస్తుంది నన్ను కాబట్టి నీవు మళ్ళీ పట్టణమునకు వెళ్ళి మేము గంగ దాటి అరణ్యములోకి వెళ్ళినట్టు చెప్పవలసింది అన్నాడు ఆయన ఆజ్ఞ మీరలేక వెళ్ళడానికి అంగీకరించి మీ నాన్నగారికి ఏమి చెప్పమన్నారు అని అడిగాడు అడిగితే రామచంద్రుడు సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి ముగ్గురిలో రామచంద్రుడు చెబుతాడు భరతునితో మా అమ్మను కూడా వారి అమ్మతో సమానముగా చూడమని చెప్పవలసింది అని చెప్పాడు లక్ష్మణస్వామి అడిగాడు ఏం చెప్పామన్నావయ్యా అని అంటే అవ అహంతావన్ మహారాజే పితృత్వం నోపలక్షయే భ్రాత భర్త చ బంధుశ్చ పితా చ మమ రాఘవ అని చెప్పమన్నాడండి అహంతావత్ నేనైతే మహారాజే తన మహారాజుననేటటువంటి అహంకారముతో ఎవరు తండ్రి తండ్రి అయి కుమారుడు గుణవంతుడై ప్రజలచే ప్రేమింపబడిన అట్టి వాణిని తాను రాజ్యము నుంచి బయటకు పంపించాడు చక్రవర్తిననేటటువంటి భావమే తప్ప పరతత్వం అనే దృష్టి ఎరుగక కుమారుడు తన కుమారుడు సాక్షాత్ పరదేవత స్వరూపమును గుర్తించక అహంకారముతో పంపించాడు అహంతావత్ మహారాజే పితృత్వం నోపలక్షయే తండ్రితనాన్ని గుర్తించను మరేమిటి భ్రాత నాకు సోదరుడు రాముడు భర్త రాముడు బంధువు రాముడు పితాచ తండ్రి కూడా రాముడే అన్నాడు ఇది అనవచ్చ రామచంద్ర ప్రభువు తండ్రిని చూసి అయ్యయ్యో ఎవరి వలన మాకు జన్మ వచ్చిందో అటు తండ్రిని ఆరాధించడం కర్తవ్యమని గురువు తండ్రి తల్లి ముగ్గురు దైవమని తన వారిని ఆరాధించడం కంటే గొప్పది లేదని ఆయన చెబుతూ ఉంటే అదే తండ్రికి పుట్టిన అదే కులములో పుట్టిన ఆయన సోదరుడైన లక్ష్మణస్వామి అహంతావన్ మహారాజే పితృత్వం నోపలక్షే అంటాడా ఇది సహజమా అనవచ్చా అనకూడదు కానీ ఈయన క్యారెక్టర్ అది మనం ఇది గుర్తించకపోతే ఈయన తప్పు పడతాం ఇది తెలియాలి అందుకోసం మనం చేస్తున్నాం ఇక్కడ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది ఈయన ఎందుకు వచ్చాడు ఆ లోకం నుంచి ఈ లోకానికి ఇది మనకు నేర్పడానికి నీ ప్రవృత్తి సర్వము పరార్థమే పరుడు ఇక్కడ ఎవరు రాముడే రాముని కొరకే నా ప్రవృత్తి అంతా కానీ నా తండ్రి కొరకు కాదు భగవత్ ప్రవృత్తికి విరుద్ధమైనటువంటి ప్రవృత్తికి దోహదము చేసేటువంటి తండ్రి తండ్రి కాడు భగవత్ ప్రవృత్తికి విరుద్ధమైనటువంటి ప్రేరణ ఇచ్చేటువంటి తండ్రి తండ్రి కాడు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఇద్దరి సంగతి చూస్తే మనకు తెలుస్తుంది తండ్రిని ఎదిరించవచ్చా ఎదిరించలేదు ఎంత వినయమో మర్యాదతో వచ్చి కూర్చుంటాడు నమస్కరిస్తాడు పాదాభివందనం చేస్తాడు కూర్చోగానే ఏదైనా ఒక పద్యం చెప్పు అంటే తండ్రి హరి చేయరుమని వెళ్ళి తండ్రి తండ్రి తండ్రివి కావు ఇలాగలాగని మాటలు చెప్పాడు ఇదేమిది ఇది మనకు నేర్పాలి మనకు మానసాంతరమైన ప్రవృత్తి తెలియాలి అది తెలియని బాహ్య ప్రవృత్తి ప్రయోజనకారి కాదు బాహ్య ప్రవృత్తి వలన మనకి సుఖము కలుగుతుంది కానీ దుఃఖమిశ్రమైన సుఖము కలుగుతుంది ఆంతరమైన జ్ఞానముతో కూడిన బాహ్య ప్రవృత్తి వలన మనకు సుఖమే కలుగుతుంది అందుచేత దుఃఖములో కూడా సుఖమును అనుభవించడానికి ఈ శరీరముతో ఉండగా సుఖమును అనుభవించడానికి ఆంతరమైన భావనలో పరిశుద్ధి కలిగి బాహ్యమైన ప్రవర్తన ఉండాలి దీనికి రెండింటిని కలిపి నడుపుతున్నాడు చెప్పాడు తండ్రి కాదని